హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ బ్లాగ్స్ విత్ సిన్వారు. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే ఒక ఫామ్ దగ్గరికి వెళ్తున్నాను. అన్ని వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి, ప్లక్ చేసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇది ఎప్పుడంటే వీడియో తీసింది న్యూ ఇయర్ రోజు అనమాట. ఇక్కడ చూడండి, అన్నీ వెయిట్ చేసుకోవడానికి ఉన్నాయి వాళ్ళ దగ్గరే. ఇది తెల్లాపూర్ దగ్గరలో ఉన్న ఒక ఫామ్. సో ఇక్కడ మనమే ప్లక్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు ముందే చెప్తే వాళ్ళు ప్లక్ చేసి ఉంచుతారు, మనం వచ్చి కొనుక్కొని వెళ్ళొచ్చు అనమాట. బట్ మేము, మాకు ఇష్టం అనమాట ఫామ్కి వెళ్ళి ఇలా ప్లక్ చేసుకోవడం, అందుకని అందరం వెళ్ళాము. ఇంకా చూస్తున్నారు కదా, ఇదైతే కాలీఫ్లవర్, ఇంకా కాలీఫ్లవర్స్ రాలేదు. సో ఇక్కడ నాకైతే ఇది మామూలుగా ఇది చూస్తుంటే ఏంటి ఇంత డ్రైగా ఉంది, ఏం ఫ్రూట్స్ కనిపించట్లేదు, చీ వెజిటబుల్స్ కనిపించట్లేదు కదా అనుకున్నాను. కానీ చాలా టొమాటోస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఫామ్లో తోటకూర ఉంది. అండ్ ఇప్పుడు గోంగూర కూడా చూపిస్తా చూడండి. సో ఇక్కడ కనిపించేది అయితే గోంగూర, ఎక్కువ పంట లేదు. అండ్ ఇక్కడ టొమాటోస్ చూడండి, ఇవి పచ్చి టొమాటోస్ అనమాట. యూజువల్గా బయట తీసుకున్న టొమాటోస్ ఎక్కువ డేస్ ఉండవు కదా, కుళ్ళిపోతాయి కదా, బట్ ఇవి మాత్రం 15 డేస్ వరకు ఉంటాయంట. అలా ఇక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా టొమాటోసే. సో కావాల్సినన్ని కోసుకొని వెళ్ళొచ్చు, కాకపోతే మనకు కావాల్సినవి కొన్నాయి కాబట్టి మేమే కోసుకుంటున్నాము. గోంగూర ఇదంతా. పైన కనిపిస్తుంది మనకు అదంతా తోటకూర. ఒక బాస్కెట్ ఇస్తే మనం కోసుకున్నాం. ఇవైతే ఇలాంటి పెస్టిసైడ్స్ అయితే వేయలేదు, ఆర్గానిక్ అనమాట. సో ఇప్పుడు ఇంకా బయట కొనుక్కోవడం కంటే ఇలా ఫామ్లోంచి డైరెక్ట్ తీసుకుంటే ప్రైస్ కూడా తక్కువ ఉంటాయి కదా అనేసి మేము ఇలా తీసుకోవడానికని వచ్చాము. సో మొత్తానికి అలా సగం మందేమో పండువి, సగం మందేమో పచ్చివి కోస్తూ ఉన్నామన్నమాట. ఇంకా పాలకూర, కొత్తిమీర కూడా వేశారు, ఇంకా కొత్తిమీర పెరగలేదు. అండ్ పాలకూర కూడా అది అయిపోయింది, ఇంకా మళ్ళీ వేస్తారట. మొత్తానికి చాలా కష్టపడి కోసాము. ఇక్కడైతే ఒక అతను కనిపిస్తున్నాడు కదా, అతనేమో వంకాయలు కోస్తున్నాడు అన్ని. సో వాళ్ళ అతనిది అనమాట ఫామ్, లీజ్కి తీసుకొని పండిస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ చుట్టుపక్కల ఇల్లులు, అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికే వచ్చేసి వీకెండ్స్ ఇలా వెజిటబుల్స్ కోసుకొని తీసుకొని వెళ్తారనమాట. టొమాటోస్ ఒక 10 కేజెస్ కొద్దామేమో అనుకున్నాము, బట్ 10 కేజెస్ కాదు, 30 కేజెస్ కోసాము, 31 కేజెస్. అండ్ వంకాయలు ఒక 4 కేజెస్ కోసాము. అండ్ టొమాటోస్ వచ్చేసి 20 రూపీస్కి ఇచ్చాడు, బయట అయినా సరే అదే ప్రైస్ కదా. ఇవేమో వితౌట్ పెస్ట్ సైడ్స్ వంకాయలు చూపించమ్మా. గోంగూర ఫ్రీగానే ఇచ్చాడు. అండ్ టొమాటోస్, ఇవి పచ్చి టొమాటోలు అండ్ పండు టొమాటోస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక్కరే ఏం చేసుకోరు కదా, సో అందరూ తల కొన్ని తీసుకుందాం అని కట్ చేసుకున్నాం. కానీ అనుకోకుండా ఎక్కువ కోసాం అనమాట, 31 కేజెస్ టొమాటోస్. మొత్తానికి మార్నింగ్ ఇలా గడిచిపోయిందన్నమాట మాకు టైమ్. యెల్లో కలర్ వంకాయలు ఉన్నాయి, వాటితోటేమో పచ్చడి పెట్టుకున్నాము. అండ్ ఇప్పటికైతే ఈ వీడియోలో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.